మన నాయకులు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే మన ఎంపీపీ సంధ్యారాణి మేడం గారికి అలాగే మన మండల రైకల్ మున్సిపల్ చైర్మన్ మోరాన్ మల్లు గారికి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గన్నరాయరెడ్డి గారికి అలాగే గ్రామ సర్పంచ్ యువకులు ఆధార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు సంధ్య గారు జెడ్పీటీసీ సోదరి అశ్విని గారు గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ రైతు బంధు సమితి మండల అధ్యక్షులు అన్న గణరాజరెడ్డి గారు పెద్దలు గుర్తులు అందరూ కూడా విద్యాబుద్ధులు నేర్పి ఈనాడు రైకల్ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న పెద్దలు శ్రీ మోర హనుమల్లు గారు రైతు బిడ్డ రైతుల సంక్షేమం కోసం ఆహార నిశలు పాటుపడ్డ అన్న పడుతున్న అన్న మల్లారెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి సభ్యులు గ్రామ కోఆర్డినేటర్లు జిల్లా రమణ రైతు సమన్వయ సమితి సభ్యులు పెద్దలు ఉత్కం సాయిగౌడ్ గారు గ్రామ వార్డు మెంబర్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రాయికల్ మైతాపూర్ కుమ్మర్పల్లి చెర్లకొండాపూర్ నుంచి వచ్చిన రైతులందరికీ మరి అదేవిధంగా ఈ స్థల సేకరణలో వివిధ గ్రామాలు తిరిగి చాలా అందరిని మెప్పించి ఒప్పించి పనిచేసిన మన తహసీల్దార్ గారికి నిర్మాణంలో పాల్గొంటున్న పంచాయత్రాజ్ అదేవిధంగా ఎంపీడీఓ గారికి వివిధ శాఖల అధికారులందరికీ పోలీస్ అధికారులకు హృదయపూర్వక నమస్కారం మరి ముఖ్యంగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు కొద్దిగా వర్షం ఉండడం వల్ల సరిగా అడ్జస్ట్మెంట్ కాలేదు అయినా కానీ మీరు అందరూ పాత్రికేయ మిత్రులకు మరి సరైన ఇక్కడ అందలేదు విశ్వవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలో 71 రైతు వేదికలు మన నియోజకవర్గాల్లో 13 రైతు వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే 13 చోట్లల్లా ఒక రెండు రూమ్లు దానికి అనుసంధానంగా బాత్రూమ్లు తర్వాత ఒక 250 మంది కూర్చునే విధంగా ఒక హాల్ ఏర్పాటు చేస్తుంది మరి 22 లక్షలతోటి ఏదైతే ఇది ఏర్పాటు చేయడం జరుగుతుందో అది ఏదో మన ఊరికో బంగ్లాతోదని కాదు వాస్తవానికి రైతు వేదిక అనేది ఈనాడు ఏర్పాటు చేయడం దాని వెనుక చాలా పెద్ద ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది చాలా సంఘాలు ఉంటాయి డాక్టర్ల సంఘాలు ఉంటాయి ఇంజనీర్ల సంఘాలు ఉంటాయి ఇంకా కూలీల సంఘాలు ఉంటాయి ఆటో యూనియన్ ఉంటుంది ఇంకా రకరకాల అందరికీ ఉంటాయి కానీ రైతులకు మాత్రం ప్రత్యేకమైన సంఘాలు దేశంలో ఎక్కడా లేవు దానికి ఎక్కడో ఒక దగ్గర మనం నాంది పలకాలి మరి అది మన రాష్ట్రం నుంచే కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ రైతు సమన్వయ సమితిని పెట్టి ఇప్పుడు పేరు మార్చి రైతు బంధు సమితిగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు ఒక రైతు బంధే, రైతు బంధే. ఎక్కడ కూడా ఈ రైతులను ఈ రకంగా ఒక చుట్టంలే కాదుకున్నారు లేరు. చుట్టం అంటే వచ్చి చూసిపోతాడు కావచ్చు, కానీ సారు ఇవాళ నార్లు కూడా పొయ్యక ముందే, నాట్లు పడక ముందే రైతులందరికీ ఒక చుట్టం లెక్క పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. ఇది ఎంత గొప్పగా పోయిందంటే ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచంది వాళ్ళు మెచ్చుకున్నది, అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటి రైతులకు పెట్టుబడి ఇచ్చే సహాయం ఇంత గొప్పగా చేసిన మెచ్చుకున్నారు. దాన్ని మన ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు బీమా కార్యక్రమం నాకు మొన్నటి నుంచి కూడా మా మిత్రులు సాయిరెడ్డి గారు, అక్కడ హరీష్, అదేవిధంగా అక్కడ సర్పంచ్ రవి గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. మా ఊళ్ళో ఒక బీద రైతు చనిపోయిండు, అంత 15 గుంటల భూమి ఉన్నది. ఇందూరు లక్ష్మణ్ 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ వచ్చింది, బ్యాంకులకు వచ్చింది, మీరు వచ్చి ఇవ్వాలి మీ చేతుల మీదకి వెళ్ళాలని చెప్పింది చాలాసార్లు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ కుటుంబానికి 15 గుంటల భూమి ఉన్నది. ఆయన చనిపోయిందంటే ఏ దావకాల చుట్టూ చనిపోతాడు. ఆ అప్పయి పోయి ఆ 15 గుంటలు పోయి ఆ ఇంటి ఆడబిడ్డ ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి. మరి అట్లాంటి కుటుంబాన్ని మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పెట్టినాకనే ఒరిస్సాలో మరియు పశ్చిమ బెంగాల్లో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మరి ఇలాంటివి చేస్తూ ఈ రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఈ రైతు వేదిక దాం ఇట్లా రైతు వేదిక ప్రాధాన్యత మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఒకసారి రైతు వేదిక ప్రాధాన్యత నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకంటే ఈ సమస్య మొన్న ధాన్యం సేకరణ అప్పుడు తప్పొచ్చిందని చెప్పి తప్పచ్చు, కానీ పొలంగలు కొయ్యక ముందే వరి గొలకలు అవుతున్న సమయంలో భూములలో చాలా చోట్ల భాస్వరం ఎక్కువ ఉన్నది, డిఏపి పోతూ ఉంటారు అడుగు మంది అనుకుంటారు, కానీ అవసరం లేదు, అవసరం లేని కాడ పోయారు. మరి అది ఎట్లా తెలియాలి మనకు? ఇదో ఇక్కడ పిల్లాడు మన మత్తయ్య ఎడునవే ఆ యువకుడు 5 ఊళ్ళకు తను ఉంటాడు, తన బాధ్యత. రెండవది మన రైతులు కూడా చెప్పాలి, ఒక్కసారి 50 మంది మట్టి నమూనాలు తీసుకపోయినా కానీ 50 మంది పొలాస ఫామ్లో 5 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాల రిపోర్ట్. రిపోర్ట్ రాసడం లేటు. దాంట్లో నత్రజని ఎంత ఉంది అంటే యూరియా, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, రకరకాల లవణాలు ఉంటాయి, అలా లైమ్ ఎంత ఉంటుంది శుద్ధ ఘటం అని 30-40 రకాలది. ఎట్లయితే మనం ల్యాబ్కి ఇవ్వాలి ఒక రక్త పరీక్ష చేయగానే అన్ని రకాలు వస్తున్నాయి, ఇందులో రక్తం ఎంత ఉన్నది, తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నది, ఎర్ర ఎంత ఉన్నది, అట్లా అలాంటి పరికరం మన దగ్గర ఉన్నది. మరి ఈ విషయం తెలుసా ఇక్కడ ఉన్న రైతు? దాదాపు వచ్చి 1 సంవత్సరం అయింది, అదేమన్నా రూపాయిదా 2దా? 45 లక్షలని మన ముఖ్యమంత్రి గారు జగిత్యాల పొలాస ఫామ్కి పంపించారు, 45 లక్షలు. ఆ విషయాలు ఇగో మన వ్యవసాయ అధికారులు రైతులకు చెప్పాలంటే ఒక వేదిక కావాలి. ఇగో దానికోసం ఈ వేదిక. అదేవిధంగా పంటలు వేస్తున్నాం, ఏ పంట వేస్తే మనకు మంచిది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ధరలు ఉక్కా పెరుక్కుంటూ పోవు, పంట దిగుబడి ఎక్కువ రావాలి, దానికి మళ్ళీ మార్కెట్లో డిమాండ్ ఉండాలి. మనం ఏ డిమాండ్ ఉన్న పంట వేయాలి, ఏ డిమాండ్ ఉన్న పంట వేయాలని ఆలోచించుకోవాలంటే మనకు ఒక వేదిక కావాలి. రైతులు ఎవరికాలు ఇంటికాడ కూర్చుంటే కాదు, లేదా ఈ వ్యవసాయ అధికారి ఇంటింటికి పోలేడు. ఒకసారి 4 ఊర్లలో ఊరికి ఒక 50 మందిని పిలుచుకొని 60 మందిని పిలుచుకొని 250 మందిని కూర్చొని చర్చిస్తే ఆ 50 మంది 500 మంది రైతులకు చెప్తారు. దానికోసం ఒక వేదిక కావాలి. మనం పండించిన పంటలకు ఎక్కడ డిమాండ్ ఉంది? ఇవాళ ఈనాం వ్యవస్థ అని పెట్టిన తెలంగాణలో కంప్యూటర్లో ఇంటర్నెట్లో ఇవాళ ఇక్కడ ధాన్యం మనం అమ్మితే వేరే దేశం అంతా కూడా ఏ రేటు ఉందో తెలుస్తుంది. దేశమంతా కూడా కొనుగోలుదారులు ఉంటే కళ్ళకు మైతాపూర్లో పలానా పంట ఉన్నది, ఇవాళ ఈ రేటుకు మనం కొనొచ్చని ఉంటుంది. వాళ్ళ వాడకం చెప్తాం, బర్లన్నెన్లో వాడి ఎంజాయ్ చేస్తున్నాయి మొత్తం బర్లని. అంతకుముందు ఎప్పుడు అదో బొందలు ఎక్కుంటుండే, ఇంత ఎండిపోయి పందులు ఊరుతందు కూడా సరిపోకపోవు. ఇవాళ వందలాది బర్లు ఊరు మందంతల్లా ఊరి మంచిగా స్నానం చేస్తున్నాయి, జలకాలు ఆడుతున్నాయి, తద్వారా మనకు పాలనిస్తాయి మంచిగా. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు, రైతు మంచుకుంటేనే కూలి మంచుకుంటాడు, మళ్ళీ లెక్క అది, రైతు మంచుకుంటేనే కూలి మంచుకుంటాడు. పంట 4 పైసలు ఎక్కువ పడితే 4 రూపాయలు ఎక్కువ ఇస్తాడు,
దాని ద్వారా కూలీలకు లాభం. ఆ తద్వారా ఇంతకుముందే వేదిక పైన చెప్పారు, బంగారం కూడా కొనాలంటే రైతు మంచిగానే ఉండాలి, ఇంత పావుతున్న కంపెనీ చేయించుకోవాలని రైతు మంచిగుంటేనే కొనుక్కుంటారు, బట్టలతో షాపులు మంచిగుండాలని రైతు మంచిగుండాలి, రాయకల్ల రోడ్డు ఓటలో జగిత్యాల ఓటలు మంచిగుండాలని రైతు మంచిగుండాలి, ఆఖరికి నా సొట్టి డాక్టర్ కూడా మంచిగుండాలని రైతు మంచిగుండాలి. ఇక్కడికే సంపాదన అసలు పూర్తి వ్యవసాయ ఆధారిత దేశమేనా? మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం, వేరే రకమైన ఆదాయం ఎక్కడుంది? నన్ను ఆదాయం మీద మాట్లాడమన్నారు మన అసెంబ్లీలో కొత్తగా ఎమ్మెల్యే అయినాక. పన్నుల మీద మాట్లాడమంటే ఆ లిస్టు చూసిన మన సుమన్ గారు ఇచ్చారు, ఇచ్చినాక చూసే వరకు పన్ను అతి తక్కువ వస్తున్న జిల్లాలలో జగిత్యాలు ఉన్నారు. ఎందుకున్నది అంటే జగిత్యాలంతా వ్యవసాయం మీద, మన దగ్గర ఫ్యాక్టరీలు లేవా ఏం లేవా, రైతులకేమో పన్ను లేవా. సో రాష్ట్రానికి ఆదాయం తక్కువ ఎక్కడికి వెళ్ళొస్తుందంటే మన జగిత్యాలకి వెళ్ళొస్తుంది, కానీ రైతులకు ఎక్కువ పైసలు ఎక్కడికి వెళ్ళొస్తుంది, ఎక్కడికి వస్తున్నాయి అంటే జగిత్యాలకు వస్తున్నాయి. సార్ అక్కడ ఫ్యాక్టరీలు కానీ వివిధ రకాలుగా మంచిగా చేసి ఇలా ఆదాయం చేసుకొని రైతులకు ఇస్తుంది. ఎంతమంది రైతులకు వస్తుందయ్యా రైతు బంధు అంటే 48,000 మంది రైతులకు ఒక జగిత్యాల నియోజకవర్గం వస్తుంది, ఒక్క జగిత్యాల నియోజకవర్గం. ఇవాళ ఇట్లాంటి పద్మ లాంటి అభాగ్యురాలు భర్త చిన్నతనంలో చనిపోతే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు రోడ్డు మీద పడే కుటుంబాలను ఆదుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఎంతమందిని ఆదుకున్నదయ్యా అంటే ఇప్పటికే ఈ స్కీమ్ చాలైనాక 1,000 మంది దాటిపోయారు, 1,000 మంది దాటిపోయారు, 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో మా లక్ష్మణ్ గారి కుటుంబం ఒక్కటే చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నా. అంతకుముందు ఏ పరిస్థితి ఉంటుండే?